చూడమని రమ్మను మాట్లాడదాం లేకపోతే అన్ని వరుస పెట్టి పిల్లోళ్ళు గిల్లోళ్ళు అన్ని వచ్చి పాగు కొడతానండి నిలబెట్టలేదంటే కొట్టే పనే ఇంక నేను ఎవడు దెంగిద పుట్టిచ్చినాడని ఎవడు వర్క్ అని చూస్తూ ఉన్నాను ఫోన్ ఎత్తడం మీ వాడు నిలబెట్టండి ఎవడైనా రాని వాడు ఎమ్మెల్యే మాట్లాడు జయరామ్ రెడ్డి అంటే వాడు మాట్లాడలేదన్నా నేను మాట్లాడలేదు అని చెప్పినా చేతనైతే కంప్లైంట్ ఇమ్మను కొత్తదేం కాదు నాకు చేతనైతే చూసా తొమ్మిదిలోనే హైదరాబాద్ పోయి ఇంటికి పోయినా నేను పని చేయను ఊరు తెచ్చి శాంక్షన్ హౌస్ పడినాడు టెండర్ నీతో మాట్లాడకుండా అయ్యా నా తన నీతో సర్దుకుని పోతానన్నాడు పని మొదలు పెడతాడు నాకు చెప్పుకోకుండా లేబర్ వచ్చినారా నేను ఎవరిని వదలను కాదు లేబర్ వచ్చినారు నాకు లేబర్ లేదు ఏమీ లేదు అన్ని గాలి పీకుతాను ఎక్కుతైతే అద్దాలు గిద్దాలు ఫలు కొడతాయి ఇప్పుడు లేబర్ గీబర్ అవన్నీ సంబంధం లేదు నాకు నేను మాట్లాడకూడదా ఒకసారి ఏమన్నా ఫోన్ చేసి ఎత్తుపోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినాను ఆయా మరి లేబర్ గీబర్ పని చేసినారంటే మా పిల్లవాళ్ళు వస్తున్నారు వెనుక లే వాయించుకున్నారా అని చెప్తాను ఇంకా పనికి చేసినారంటే చెప్తున్నా నేను ఈడే కూర్చోండి అన్ని చేస్తే పగలు కొట్టమని చెప్పిస్తా మహేంద్ర మీరు అంతా నలుగురు ఎదురొచ్చి ఇక్కడ బస్ ఎక్కువ నుండి ఇక్కడ రోడ్డు పని చేయకుండా నిలబెట్టి మాట్లాడుతాను అంటుంది కదా అన్ని పని చేయకుండా టిప్పర్ గానీ కూలోళ్ళని ఎవరిని పని చేయలేదు మీరు 5-6 మంది వచ్చి పెట్టండి ఎక్కువైతే వాడు కేసు పెడితే మనం కూడా కౌంటర్ కేసు పెడతామంట మన మీద పెడదాము మహేంద్ర గారిని చెప్పు మహేంద్ర గారికి వాళ్ళ అమ్మకి చెప్పు ఇద్దరు పెట్టిస్తాం అందరితో కౌంటర్ కేసు చెప్పిద్దాం ఏ ఎవడోడు ఆఫ్ చేసుకోలేదులే ఎవరైనా ఉంటే మేము ఎమ్మెల్యేతో మాట్లాడమన్నా నేను మాట్లాడతా మరి పనికి చేసినారంటే కదా నువ్వు దగ్గర వచ్చేదో మాట్లాడుతుంటావు అది కూడా విలువ ఉండొచ్చు ఫోన్ తీవా ఏం రికార్డ్ చేస్తావా ఏం రికార్డ్ లేదు ఫోన్ చేసుకుంటున్నా రికార్డ్ ఎట్లా చేస్తాను రికార్డ్ గికార్డ్ చేసినారంటే ఇంకోనాడు క్లయింట్ గారు ఇంకోటి కూడా ఎట్లా చేస్తారు రికార్డు మనం ఎదురుగా ఎక్కడ మీరు కారంట్ ఎక్కడ